అనంతపురం జిల్లా రైతులు నీరు ఉంటే వెరైటీ పంటలు పండించడానికి ఎప్పుడూ ముందుంటారనేది ఇక్కడి ప్రాంత ప్రజలు చెప్పుకునేటువంటి విషయం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లికి చెందినటువంటి సుధీర్ రెడ్డి, ఏకంగా గులాబీలు, ఎందుకంటే ఈ ప్రాంతం వేడి ప్రాంతం, ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గులాబీ పంటను పండిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రాంత పరిస్థితులు గులాబీ పంటకు ఎంత మేరకు ఉపయోగపడతాయి, అందులో ఈ గులాబీ పంటను కల్టివేషన్ చేయాలని ఎందుకు అనిపించింది అనే అంశాలతో మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి దంపతులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లోని వినే ప్రయత్నం చేద్దాం. సార్ అన్న చెప్పండి, ఏంటి మీరు ఈ గులాబీ పంటను పెట్టడానికి ప్రధాన కారణం? అంటే మన అనంతపూర్ డిస్టిక్లో ఏదైనా కానీ కొంచెం వేరే కొత్త పంటలకు పోవాలనే ఉద్దేశంతో ఈ గులాబీ సాగుకి మేము పోవడం జరిగింది. అందువల్ల ఈ వెరైటీని మేమైతే ఎంచుకున్నాం ఇక్కడ. అందువల్ల ఈ గులాబీలు మేము పండిస్తున్నాం ఇక్కడ. అంటే ఎవరు చెప్పారు ఈ వెరైటీ కావచ్చు కానీ దీని గురించి అవగాహన ఎట్లా తెలుసుకున్నారు? యాక్చువల్గా ఈ దీని గురించి అంటే ఒక రెండు మూడు వీడియోలు యూట్యూబ్ ద్వారా చూసాము. దాని తర్వాత అతను మనకి అనంతపూర్ డిస్టిక్కి సంబంధించిన ఆయనే అవడం వల్ల మనకి కొంచెం ఫేవర్గా అయింది. అక్కడ ఆయన వచ్చి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు, అలాగే ఆయన ఐఐహెచ్ఆర్ రీసెర్చ్ సెంటర్లో కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా ఈ మొక్కను కొంచెం అభివృద్ధి చేయడం జరిగింది. ఆయన పేరు వచ్చి మంజునాథ్. ఆయన ద్వారా మేము ఇది కల్టివేషన్ స్టార్ట్ చేశాము. ఎలా ఇస్తారు సార్ ఇది యాక్చువల్లీ అంట్ల లేదంటే మొక్కల ఎలా, ఎందుకంటే ఆయన నుంచి ఏమి అవగాహన, ఆయన ఏం చెప్పారు సార్? అవి యాక్చువల్గా అయితే ఇవి వచ్చి అంట్లేను, అంట్లు కట్టడం తర్వాతే మనకి మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మనం ఆ మొక్కలు ఒక 6 మంత్స్ 8 మంత్స్ ముందే మనము యాక్చువల్గా దీన్ని మనము అడ్వాన్స్ బుకింగ్గా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. డిమాండ్ కొంచెం డిమాండ్ ఉండడం వల్ల మనకి ఒక 6 నెలల ముందే ఈ మొక్కకి మనము తీసుకోవాలి. అంటే ఎన్ని తెచ్చారు సార్ మొదట్లో, ఎన్ని మొక్కలు తెచ్చారు, అందులో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, మనకు ఎలా ఉంటుంది డైలీ దిగుబడి ఎలా ఉంటుంది? స్టార్టింగ్ అయితే మేము ఒక 1000 మొక్క దాకా తెచ్చాము. 1000 మొక్క 2 ఇయర్స్ బ్యాక్ తెచ్చి దాన్ని సాగు చేయడం జరిగింది. దాంట్లో రోజు మనకి ఇన్కమ్ కనబడడం వల్ల కొద్ది కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవడం జరిగింది ఈ పంటని. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు 1 ఎకరంలో ఉంది. పర్లే, మనకి మనం అనుకున్న దాని తగ్గట్టుకే డైలీ ఇన్కమ్ అయితే బాగానే ఉంది దీంట్లో. డైలీ ఎకరానికి ఎన్ని కేజీల గులాబీలు వస్తాయి, అందులో ముఖ్యంగా డిమాండ్ ఎలా ఉంటుంది? దీని డిమాండ్ అయితే మామూలుగానే ఉంటుంది. పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మామూలుగా నార్మల్ డేస్ అయితే అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. మనము ఎకరంలో పెట్టుకుంటే ఈజీగా డైలీ 30 కేజీస్ దాకా ఉంటుంది దీని. అది కూడా మనకి 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఇంకా కొంచెం ఈల్డింగ్ పెరిగే ఆస్కారం ఉంది. ఇంకో విషయం, మనకు అనంతపురం జిల్లా అంటేనే బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయి, వేడి ప్రాంతం, ఇట్లాంటి ఫ్లవర్స్ డెవలప్ చేయాలంటే చాలా కష్టం. మిగతా ప్రాంతాలకైతే చాలా హీలింగ్ ఎక్కువ ఉంటుంది, మనకు అనంతపురం జిల్లా తక్కువ ఉంటుంది అంటారు. ఈ ప్రాంతానికి పరిస్థితులకి ఇవి తట్టుకుంటాయి. యాక్చువల్గా ఈ వెరైటీ అనేది వెరైటీ పేరు వచ్చి ఆర్కాస్. అవి ఈ వెరైటీ మన అనంతపూర్ డిస్టిక్ క్లైమేట్కి అయితే బాగా సెట్ అయింది. అలాగే ఇది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా కూడా ఈ మొక్క తట్టుకునే కెపాసిటీ ఉంది. ఆల్రెడీగా మన హోల్ ఇండియా వైడ్ అయితే కొంచెం బాగానే సప్లై చేశారు మొక్కని. ప్రతి మన రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కూడా బాగా వస్తున్నాయి పూలు కూడా. దీని ఎటువంటి అయితే ఇబ్బంది లేదు మన అనంతపూర్ క్లైమేట్కి అయితే. సార్ స్ప్రేయింగ్స్ కానీ ఎరువులు కానీ ఎట్లా వాడు? స్ప్రేయింగ్స్ అంటే మామూలుగా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేయాలి దీనికి. వీక్లీ మామూలుగా బయట దొరికే పురుగు మందులు కానివ్వండి, అట్లా నెలలో 1-3 నుంచి 5 స్ప్రేలు దాకా చేయాల్సి వస్తుంది. మెయిన్ మనకి పేడ ఎరువు కంపల్సరీ వేసుకుంటే బాగా కొంచెం దిగుబడి ఎక్కువ తీసుకునే ఆస్కారం ఉంది. ఇంకా మామూలుగా డ్రిప్ ఫర్టిలైజర్ అంటారా, వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ మేము దీంట్లో వదలడం జరుగుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ మొక్క, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ మొక్కకి లైఫ్ స్పాన్ వచ్చి 10-12 ఇయర్స్, అంటే 10 నుంచి 12 సంవత్సరాల దాకా ఉంటుంది. దాని 15 గంటలు అయితే కంపల్సరిగా ఇబ్బంది అయితే ఉండదు దీంట్లో. దీ మనం యాజమాన్య పద్ధతుల్లో పాటించుకుంటే సరిగ్గా ఇంకా 1-2 ఏళ్ళు మనం పెంచుకోవచ్చు అనమాట చెట్టుని. మన జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ ఇటువంటి గులాబీలు డెవలప్ చేస్తున్నాం? మన అనంతపూర్ డిస్టిక్లో పక్కనే మా ఊరు పక్కనే చియ్యాడు గ్రామంలో నా ద్వారా 5-6 రైతులు రీసెంట్గా 6 నెలల క్రితం పెట్టడం జరిగింది. మాకంటే ముందు ఇక్కడ కన్నేకల్లు ఏరియాలో ఏదో ఒక ఆయన 2 ఎకరాల దాకా ఉన్నాయి. ఆయన కూడా మన అనంతపూర్ మార్కెట్కు వస్తున్నాయి. పర్లేదు బాగానే ఉంటుంది, ఇండకేమి ఇన్కమ్ అయితే బాగానే ఉంటుంది దీంట్లో. సార్ మార్కెట్ డిమాండ్
మార్కెటే కొంచెం ఫెసిలిటీస్ లేదు సరిగ్గా అనంతపూర్కి. ఏదైనా కొంచెం ఇంకొక ఒక 5 మంది 6 మంది రైతులు కలుసుకొని ఏదైనా ఇట్లా చిక్బళ్ళాపూర్ కానీ ఇట్లా హైదరాబాద్ కానీ కొంచెం పంపించడం జరిగితే మనం ఇక్కడికి అక్కడికి ఏదో ఒక 10-20 రూపాయలు ఎక్కువ తీసుకుంటే ఆస్కారం ఉంది. ఈ ఫ్లవర్ రైతులకి ప్రభుత్వం వైపు నుంచి ఏ సహకారం ఇస్తే బాగుంటుంది? ప్రభుత్వం అంటే ఆల్రెడీగా ఇప్పుడు ఉపాధి హామీ కింద అయితే అవి మామూలుగా దాంట్లో పెట్టినారు, ఉపాధి హామీ దాంట్లోనూ ఒక ఎకరం దాకా అయితే ఇస్తారు వాళ్ళు. ఈ మొక్కలకి బిల్లు కానీ డైలీ పనిచేసే ఉపాధి కూలీలకి దాంట్లోకి కానీ ఇవ్వడం జరిగింది. మేము కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది? ముఖ్యంగా మొక్కలు కూడా ఎంత డిస్టెన్స్తో పెట్టాలనేది ఏమన్నా సిస్టమ్ ఉంటుంది? ఎకరాకు వచ్చి 2,500 మొక్కల దాకా అవుతాయి. ఈ డిస్టెన్స్ వచ్చి వరుసకి 6 అడుగులు, చెట్టు చెట్టుకి మధ్య 3 అడుగులు పెట్టాలి. అలాగే ఎకరాకి ఖర్చు అంటే స్టార్టింగ్లో మొక్కలు ఇప్పుడు మనకి ఇక్కడ డెలివరీతో సహా 70 రూపాయల దాకా అయింది. అది కొంచెం ఫస్ట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది. మినిమం 1 ఎకరాకైతే 2 లక్షల దాకా స్టార్టింగ్ ఖర్చు అవుతుంది. మనకి ఆదాయం వచ్చే టయానికి ఎకరం మీద 3 నుంచి 3.5 లక్షల దాకా కొంచెం ఖర్చు ఉంటాను దీంట్లోనూ. అలాగే నేను బెంగళూరు ఐహెచ్ సెంటర్ నుంచి తీసుకొచ్చడం జరిగింది. పక్కన వేరే నర్సరీలో తీసుకొచ్చుకుంటే ఈ అంట్లు అయితే మనకి దొరకవు. వేరే వాళ్ళు ఈ అంటు పేరు చెప్పి ఇవి కూడా ఇస్తారు. అక్కడైతే కొంచెం మనకి దిగుబడి రావు అవి. ఎవరైనా రైతులకు కావాల్సి వస్తే ఐహెచ్ వాళ్ళ ద్వారా మనం తెప్పించుకోవడమే దీంట్లో ఉత్తమమైన పని. బయట నర్సరీలు ఎక్కడ కానీ మీరు తీసుకొచ్చుకొని మోసపోకండి. అలాగే ఎవరికైనా దీని గురించి కావాలా, ఏదన్నా ఇంకా సమాచారం కావాలన్నా ఒకవేళ నా దగ్గర అయినా ఉంది, మేము కూడా చెప్పేదానికి రెడీగా ఉన్నాము. చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇంకా డైలీ పూలు తెంపడము? పూలు తెంపడం అయితే ఈజీ, 10 కేజీల వరకు తెంపచ్చు. 1 గంట లోపల 800 మొక్కలు ఉన్నాయి, 20 కేజీల వరకు అవుతున్నాయి. బాగానే ఉందా దిగుబడి? బాగుంది. ఇది ఏదైతుందో అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి చెందినటువంటి రైతు సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి ఈ ఆర్గాసవి అనేది అనంతపురం జిల్లాలో ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తట్టుకునే శక్తి ఉన్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే, ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా నాకు దీని గురించి తెలుసుకున్నటువంటి నేపథ్యం, ఆయన సహకారంతోనే మొక్కలు కూడా తెచ్చి ఆ తర్వాత నా నుంచి కూడా చాలామంది రైతులకి ఇటువంటి మొక్కలు కూడా సప్లై చేస్తూ ఈ మధ్య కాలంలో కూడా ఈ ఆర్గాసవి అనే గులాబీ మొక్కల పెంపకం అనేది చేస్తున్నారని, ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో నీరు ఉంటే మాత్రం ఎటువంటి పంటలైనా చేయడానికి సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి ఈ సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చి ప్రతి అనునిత్యం ఒక కొత్త పంటలను సాగు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే రాబోయే కాలంలో కూడా ముఖ్యంగా ఎందుకంటే గులాబీలు ఇటువంటివన్నీ చాలా కూలు ప్రాంతంలోనే డెవలప్ చేయాలి, ఇక్కడ వేడి ప్రాంతం ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి వేడి ప్రాంతంలో ఇక్కడ మనగలవు అని చెప్పేసి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా సుధీర్ రెడ్డి చాలామందికి ప్రశ్నలకి సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో ఎకరా దానిలో గులాబీలు సాగు చేసి పంటను కూడా దిగుబడి బాగా వస్తున్నటువంటి మనం కూడా చూడొచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కలు కాస్త జాగ్రత్తగా చూసుకోగలిగితే మనకు మంచి ఆదాయ వనరుగా కూడా ఉంటుందని చెప్పేసి కృష్ణమరెడ్డిపల్లికి చెందిన సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకే నాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.